కరోనా థర్డ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు అగ్ర హీరోలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ చేస్తే అసలు ప్రేక్షకులు థియేటర్స్కి వచ్చి సినిమాలు చూస్తారన్న సందేహాలు వెంటాడాయి అయితే నందమూరి నటసింహం బాలకృష్ణ మాత్రం సవాలు చేసి మరి అఖండ సినిమాను రిలీజ్ చేశారు ఏపీలో టికెట్ల రేట్లు తక్కువ ఉన్నా కూడా డిసెంబర్ రెండున రిలీజ్ అయిన అఖండ తొలి రోజు నుంచే ఆదిరిపోయే బ్లాక్ పోస్టర్ హిట్ టాక్ చేసుకుంది ఇంకా చెప్పాలంటే ఊహించే తనకన్నా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహారేజెన్ సినిమాలు మించి అఖండ సూపర్ హిట్ కొట్టేసింది తొలి రెండు వారాల పాటు థియేటర్స్లో ఎనభై నుంచి తొంభై శాతం ఆకు పెంచుతూ నడిచిన అఖండ రిలీజ్ అయ్యాక మరో మూడు నాలుగు వారాల పాటు అరవై శాతానికి తగ్గకుండా కలెక్షన్స్ రాబట్టింది కేవలం తెలుగు మాత్రమే కాకుండా కన్నడంలోనూ అటు తమిళంలోనూ ఆఖండ మంచి వసూలు రాబట్టింది విచిత్రం ఏంటంటే అఖండ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా కనీసం వారం రోజుల పాటు అరవై శాతం ఆక్యుపెన్సీ కూడా చూడలేకపోయాయి ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో రెండో వారం పోస్టర్ చూడడమే గగనమవుతోంది అలాంటిది అఖండ ఏకంగా నూట మూడు కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది విదేశాలు మరో మూడు కేంద్రాల్లో అర్ధశత్వ దినోత్సవం జరుపుకుని నూట ఆరో కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం చేసుకుంది ఇక రెండు వందల కోట్ల గ్రాస్ కొట్ట కొల్లగొట్టింది ఇంకా నాలుగు కేంద్రాల్లో డైరెక్ట్గా నాలుగు ఆటలతో ప్రదర్శింపబడుతూ శత దినోత్సవం వైపు పరుగులు తీస్తోంది ఇక ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల ఆధారాన్ని ప్రభాస్ రాధేశ్యామ్ ట్రిపుల్ ఆర్ సినిమాలతో పాటు ఆచార్య ఎఫ్ త్రీ సర్కారు వారి పాట సినిమాలపై ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు సంక్రాంతికి వచ్చిన సినిమాలతో పాటు జనవరిలో వచ్చిన సినిమాల పరిస్థితి అంతే అదిగో హిట్టు ఇవిగో హిట్ అని చెప్పుకోవడం తప్ప నిఖాసైన వసూలు ఏ సినిమాలో కూడా అఖండ స్థాయిలో రావటలేకపోయిందని ట్రేడ్ వర్గాలు సైతం విశ్లేషించాయి ఇక ఫిబ్రవరిలో వచ్చిన సినిమాల్లో చిన్న సినిమా అయిన డీజేటీలు మాత్రం మంచి వసూలు సాధించింది ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఇవన్నీ సాధించింది రవితేజ కిలాడీ డిజాస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాణా కలిసి నటించిన సినిమా భారీ ఓపెనింగ్స్ని అయితే ఏపీలో అనూహ్యంగా ఈ సినిమా వసూలు డ్రాప్ అవుతున్న పరిస్థితి ఏదేమైనా అఖండ స్థాయిలో కనీసం మూడు వారాల పాటు హౌస్ఫుల్ అయ్యే సినిమా రావాలని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు